हैदराबाद सायं वर्ष दंची को दादापू रे गंटल भारी वर्ष पड़ी उरुमुलु मेरुपुल तो भारी वर्ष पड़ी बंगाखात में अलपीडन तो वर्षा पड़ना मुख्य दक्षिण हैदराबाद पै भारी वर्ष प्रभाव कनबड़ी श्रीलिंगंपल्ली मणिकोंडा मादापूर खैरताबाद उस्मानिया यूनिवर्सिटी चार्मिनार उप्पल राजेंद्र नगर में भारी वर्ष पड़ी గంటలోనే 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం పడినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి వికారాబాద్ లోను భారీ వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా శ్రీనగర్ కాలనీ షేక్పేట్ టోల్ చౌకీ సికింద్రాబాద్ గోల్కొండ మారేడుపల్లిలో ప్రభావం ఎక్కువగా ఉంది. కమరో గంటన్నర పాటు వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే 7 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడొచ్చని అంచనా వేస్తున్నారు. वर्षं पै अपडेट्स बंजारा हिल्स रोड नंबर 12 నుండి మౌనిక అందిసారు. మౌనిక ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సూర్య గత గంట సేపు నుంచి కూడా హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తా ఉన్నది. సో సడన్ గా కురిసిన వర్షానికి ఆఫీసుల నుంచి ఎవరైతే ఇంటికి బయలుదేరుతారో వారందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలు మనం బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో ఉన్నాము. ఇది ఎక్కువగా ఐటీ కార్డన్ నుంచి ఎవరైతే ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఇంట్లో ఎవరైతే ఆఫీస్ నుంచి పని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇదే వే నుంచి టువర్డ్స్ బేగంపేట్ కావచ్చు, మైదీపట్నం, ఆ తర్వాత పంజగుట్ట ఈ వే నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎవ్రీడే కూడా ఇక్కడ రద్దీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో సడన్ గా ఒక్కసారిగా వర్షం కురిచింది. దీంతో రోడ్లన్నీ బ్లాక్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే సడన్ నిన్న మొన్న ఎండ నుంచి మళ్ళీ ఈ రోజు కొంచెం నార్మల్ క్లైమేట్ కి వచ్చిన జనాలు ఒక్కసారిగా కురిసిన వర్షానికి అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. సో ప్రెజెంట్ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, బస్ షెల్టర్ లో ఆగిన వారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎంతసేపు అయింది వచ్చి? మేము దాదాపు 2 అవర్స్ నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం అమ్మా. మాకు అసలు పోనీకే మా వెహికల్ కూడా మొత్తం నాశనం అయిపోయినాయి. పక్కపక్క అక్కడ అయితే చిన్న పిల్ల ఆమె తడుచుకుంటే ఏడుచుకుంటేనే ఉన్నది. ఇంకొకటి బస్ స్టాప్ లోనైనా నించుందామంటే ఇక్కడనే మొత్తం ఒక 15-20 మెంబర్స్ ఇన్నో ఉన్నారు ఒకటే స్టాప్ లో. ఆ స్టాప్ కూడా చక్కగా లేదు. అది అదే ఎంతసేపు అయింది? రెగ్యులర్ గా ఇదే రూట్ లో పోతూ ఉంటారు కదా అన్న. సో ఎట్లాంటి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం వర్షం పడితే ఇట్లనే ఉంటుందా లేకపోతే ఈసారి ఇట్లా ఉందా? ఇట్లానే ఉంటుందండి. ఇక్కడ డ్రైనేజ్ చాలా ప్రాబ్లం గా ఉంది. గంటన్నర నుంచి ఎడతెరిపి లేకుండా ఫుల్ గా వర్షం పడతా ఉంది. కార్ల వాళ్ళకి కానీ బైక్ల వాళ్ళకి ఫుల్ గా బైకులు మునిగిపోయినాయి. చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ డ్రైనేజ్ ని కంప్లీట్ గా చేయమని కోరుకుంటున్నాం. 1.5 అవర్ అవుతుందండి. ఇక్కడ ఇదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళలేము. మొత్తం వాటర్ జామ్ ఉంది. వెహికల్స్ అన్ని జామ్. ముందు వెళ్ళాము, వెనక్కి వెళ్ళాము. 1.5 అవర్ నుంచి ఇక్కడనే స్టక్ అయిపోయి ఉన్నాం. షెల్టర్ గా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఆల్టర్నేట్ షెల్టర్స్ అండి. ఒకటి చేయించారు, ఇంకొకటి చేయించలేదు. మీ పేరే? నా పేరు రాఘవేంద్ర అండి. 1.5 అవర్ అయిందండి. చాలా మంది అయితే అనుకోకుండా వర్షం పడింది కాబట్టి రెయిన్ కోట్లు గొడుగులు ఎవరు తెచ్చుకోని పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఇక బస్ స్టాప్ లో అయినా నించుని కాసేపు ఆగిపోదాం అనుకుంటే కూడా ఇక్కడ ఉన్న బస్ షెల్టర్స్ కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో దీని కింద కూడా సేఫ్ లేని పరిస్థితిగా కూడా చెప్తా ఉన్నారు. సో మనం చూస్తున్నాం కదా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. సో మోకాల్ లోతు వరకు ఎక్కువనే వాటర్ రావడంతో మొత్తం రోడ్లన్నీ జామ్ అయిపోయింది. ప్రజెంట్ మనం ఒమేగా హాస్పిటల్ బస్ స్టాప్ లో ఉన్నాం కదా. ఇక్కడ నుంచి చూస్తున్నాం విజువల్స్, మనకి ఈ డివైడర్ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎవరైతే టువర్డ్స్ ఎన్టీఆర్ భవన్ కి పోతుంటారో ఈవే నుంచి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి డైవర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో అనుకోకుండా కురిసిన వర్షానికి ఇబ్బంది కాకుండా ముందుగానే జిహెచ్ఎంసీ కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ నుంచి వెహికల్స్ డైవర్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏవైతే బ్యారికేడ్స్ ఉంటాయో వాళ్ళన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవాలి. సో చెప్పండి. వెహికల్స్ కూడా ఫుల్ వర్షానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. చూస్తున్నారు కదా మేడం, 1.5 అవర్ నుంచి ఇక్కడే ఉన్నాం, స్ట్రక్ అయిపోయినాం. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. షెల్టర్స్ కూడా సరిగ్గా లేవు, తడిచిపోయి ఉన్నాం. ఇంకొంతమంది ఇక ప్రయాణికులు ఉన్నారు. చాలా సేపు నుంచి ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు మాతో పాటు ఉన్నారు. సో ఏం పేరు అన్న? నా పేరు రవికుమార్ అండి. ఇక్కడ మొత్తం చాలా ఇబ్బందికరంగా ఉందండి. అసలు వెహికల్ వెళ్ళడానికి నీళ్ళు అసలు ఇక్కడ దగ్గర ఆగిపోతూ ఉంది. మేము ఒక గంట సేపటి నుండి ఇక్కడ ఉండిపోయినాము. చాలా వెహికల్స్ అన్ని, మా వెహికల్స్ అన్ని వాటర్ పోయి ఇక్కడ ఆగిపోయినాయి. బండి స్టార్ట్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. మేము ఇంటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఇంకా ఈ రోడ్ల వల్ల చాలా ఇబ్బంది ఉందండి మాకైతే. సో గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకోవాలండి.
చాలా ఇబ్బంది అవుతుంది మనకు ఆఫీస్ నే 5 o'clock ఆఫీస్ మాకు లాగ్ అవుట్ అంది 1 hour నుంచి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నా ఈ భయంకర వర్షంలో ఓకే అండి ఇది మొత్తానికి అయితే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ఒకసారి అనుకోకుండా కురిసిన వర్షానికి అయితే ఇంటికి వెళ్ళే పరిస్థితి వర్షంలో తడకుండా అయితే ఎంతసేపు అయినా పర్లేదు చెట్ల కింద కావచ్చు బస్ షెల్టర్లోనే ఉండి వర్షం తగ్గినాక ఇంటికి వెళ్తామని చెప్తున్న ప్రయాణికులు